శ్రీనివాసపట్లో ద్వారకా తిరుమల శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి సమేత గరుడారూఢుడై వాహన సేవ రూపంలో మీకు సాక్షాత్కరించబోతున్నారు. అలాగే వేదిక మీద స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి, దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం అమ్మవారు కూడా అష్టైశ్వర్య పూజ రూపంలో మనకు సాక్షాత్కరించబోతున్నారు. మరికాసేపట్లో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి అంటారు ఆ మహాలక్ష్మిని. ఆ మహాలక్ష్మికి పద్మములు అంటే కలువ పూలంటే అత్యంత ప్రీతి పాత్రం. అటువంటి పద్మములతో ఈ వేదిక పైన మనం అష్టైశ్వర్య పూజను ఆ మహాలక్ష్మికి చేసుకోబోతున్నాం. అంతటి సిరుల తల్లి గత ఏడాది కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేయించేసి భక్తులను తరింపచేసింది. ఈ ఏడాది సైతం ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేసి కోటి దీపాల వెలుగుల్లో కాంతులిల్లుతోంది. ఈ శుక్రవార వేళ శ్రీనివాసుని పట్టపురాణి భక్తులందరికీ సకల సిరి సంపదలు అనుగ్రహించాలనే సత్సంకల్పంతో నిర్వహిస్తున్న ప్రత్యేకమైన వేడుక శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్య పూజ. అష్టైశ్వర్య ప్రదాయిని ఆదిలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా అనుగ్రహించే విష్ణు పత్ని ఆమె. శ్రీమన్ మహాలక్ష్మి అనుగ్రహం లేనిదే ఏ కార్యము పూర్తి కాదు. అంతటి కరుణాంతరంగిణి తమిళనాడులోని వేలూరు శ్రీపురం క్షేత్రంలోని బంగారు గుడిలో స్వర్ణ మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తోంది. అంతటి సిరుల తల్లి గత ఏడాది కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేయించేసి భక్తులను తరింపచేశారు. ఈ కోటి దీపోత్సవ వేదిక మీద లక్ష కలువలతో అష్టైశ్వర్య పూజను నిర్వహించుకోబోతున్నాం. పూజను ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యం కోరుతున్నాం. మస్య కూర్మ వరాహమూర్తి అమ్మా, ఒక్కసారి కార్తీక మాసం శుక్రవారం అత్యంత మహాలక్ష్మికి ప్రీతికరమైన వేళ సాయంకాలం అందరూ పాడే పాట తెలుసు కదమ్మా. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, ఇచ్చును తల్లి వరలక్ష్మి. ఆ అమ్మవారు రానే వచ్చింది. సాయంకాలం వేళ శుక్రవారం వేళ మనందరికీ అష్టలక్ష్ములని అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి మీ అందరికి కూడా కలువ పూలు, కమలా పూలు ఇచ్చామమ్మా. అది వలిచి పద్మప్రియే పద్మదళాయతాక్షం పద్మాసనం కదమ్మా. మేము చెప్పినప్పుడు పూజ చేయాలి తదేకమైన మనస్సుతో. ఎవరికి ఎక్కువ లక్ష్మి కావాలో వాళ్ళు మనస్సు పెట్టి నిశ్శబ్దంగా చేయండి. అబ్బెబ్బే మాకు అక్కర్లేదండి అంటే మాట్లాడుతూ ఉండండి, మీ ఇష్టం అమ్మా. జై మహాలక్ష్మి మాతాకి, స్వర్ణ మహాలక్ష్మి మాతాకి, నారాయణి శక్తి అమ్మాకి జై జై మహాలక్ష్మి మాతాకి. విశ్వరూపా పశవో వదందే సనోంద్రేషమోర్జంతుహానాధేనుర్వాగస్మానపసుష్ఠుదయితు శుక్రాంబరధరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ప్రాణానామ్యే మమోపాత్తే సమస్తే దురిదక్షే ద్వారా శ్రీ పరమేశ్వరాజ్ఞయా పరమేశ్వర పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాన్ నమః. శుభే సోమనే ముహూర్తే దిబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే కలోజిగే ప్రథమే పాదే జంబూద్వీపే వారదవృషే భరతకండే మేరోహో దక్షిణే పార్శ్వే సకాబ్దేస్మిన్నే వర్తమానే వ్యవహారికే ప్రభవాది షట్యాః సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ మంగళకర మన్మథ నామ సంవత్సరే దక్షిణాజనే శరద్రదౌ కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయాం శుభతిథౌ వాసరః వాసరస్తు వాసరయుక్తాయాం మృగశిరో నక్షత్ర సంయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సద్గుణ సకల భాగ్య విశేషేణ విదిష్టాయాం అస్యాం శుభతిథౌ. అమ్మా, ఒక్కసారి మహాలక్ష్మి పూజలో మీ యొక్క సంకల్పాన్ని చెప్పిద్దాం.
అందరికీ की లక్ష్మీ కావాల్సిందే దాంట్లో అష్టలక్ష్ములు మనకు కావాల్సిందే శుక్రవారం వేళ కార్తీక మాసం సాయంకాలం ప్రదోషకాల వేళమనం చేస్తూ ఉన్నాం అందరికీ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేయండి అమ్మా గోత్రస్య నామధేయస్య మగవారి పేరు భర్త పేరు స్మరణ చేయండి మగవాళ్ళే వస్తే వాళ్ళ పేరు ఒక్కసారి మనసులో స్మరణ చేయండి స్మరణ చేయడము అంటే అమ్మవారికి వినపడడం మీరు మాట్లాడి మీ పేరు చెబితే అమ్మవారి చెవిన పడుతుంది అంత భక్తిగా స్మరణ చేయాలి ధర్మపత్ని ఆడవాళ్ళ పేరు భార్య పేరు స్మరణ చేయండి ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః పిల్లల పేర్లు ఒక్కసారి తలుచుకోండి అమ్మా మీ పైన పెద్దవాళ్ళ పేర్లు కూడా ఒక్కసారి స్మరణ చేయండి మమ సహా కుటుంబం అనుకోండి అమ్మా నమస్కారం అమ్మవారికి నమస్కారం చేసి చెప్పండి ఓం మయా సంకల్పిత కార్తీక మాస భృగువార లక్ష్మీవార శుభ సమయే కోటి దీపోత్సవ శుభ సమయే అఖండ ధనలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం అష్టలక్ష్మి లక్ష్మి తక్కువే కావాలా ఏమిటి గట్టిగా చెప్పట్లేదు ఎక్కువ కావాలంటే గట్టిగా చెబుతారు అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం స్వర్ణ మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి కోటి పుష్పార్చనం అహం కరిష్యే శిరస్సు వంచి చేతులు జోడించి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేయండి సమాన్యార్గిం సంసాద్యే సమాన్యార్గివా త్రిగంతాదీన్ నిక్షిప్యే సప్త ప్రణవేనాభిమంత్రియే ఆపోవాయిదగుం సర్వం విశ్వాభూతాణ్యాపః ప్రాణావా ఆపః పసవాపోన్నవాపో మృతమాపః సమ్రాణావో విరాడావః స్వరాణావః చందావిష్యాభో జ్యోతిగిష్యాభో ఇదోగిష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువశ్వరాభవో పుష్పాంజలి సన్నే మహాగణపతిం ప్రార్థ్యే విఘ్నద్వాంత నివారణైక ధరణిః విఘ్నాటవీ హవ్యవాట విఘ్నౌ వ్యాలకులే భవత్త గరుడః విఘ్నేభ పంచాననః అమ్మా ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి గణపతి ధ్యానం జరుగుతోంది విఘ్నాబ్ది కుంభోద్భవః విఘ్నాగౌ గగన ప్రచండ పవనః విఘ్నేశ్వరః పాదునః మహాగణపతి నమస్కృత్యే అర్గిదలేనే మహాలక్ష్మీ బింబమస్త్రేణ సంప్రోక్ష్యే ఓం అనంతవంగాజ నమః ఓం ధర్మగంధాజ నమః జ్ఞాననాళాజ నమః వైరాగ్యకేసరాజ నమః ఈశ్వరికర్ణికాదీ నమః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజదశ్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతమేదో మమావహ స్వర్ణ మహాలక్ష్మీ నమః ధ్యాయామి అమ్మవారిని ధ్యానం చేసుకోండి అమ్మా అందరూ కూడాను చేతులు జోడించి కళ్ళు మూసుకొని మహాలక్ష్మి తరుణ రవిషమాభా ఆ లక్ష్మి యొక్క స్వరూపాన్ని మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయండి వరుణ వరుణ మధ్య సంస్థితాం సుప్రసన్నాం కరుణ హృదయమంబాం భావయే సర్వసిద్ధ్యై స్వర్ణ మహాలక్ష్మీ నమః ధ్యాయామి రత్నసింహాసనం సమర్పయామి తాం మావహ జాతవేదో లక్ష్మీమనభగామిని యస్యాం హిరణ్యం విందేయం గావశ్వం రుషాణహం స్వర్ణ మహాలక్ష్మీ నమః ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపక్వయే శ్రీర్మా దేవీ ఋషభాం స్వర్ణ మహాలక్ష్మీ నమః పాదయోః పాద్యం సమర్పయామి ప్రాకారా తర్పయంతే
पद्मे स्थितां पद्मवर्णां कामयोपक्वये श्रियम् महालक्ष्मी नमः हस्तयोः अर्घ्यं समर्पयामि चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे महालक्ष्मी नमः मुकेशु आचमनत्रयं समर्पयामि आदित्यवर्णे तपसोधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः महालक्ष्मी नमः दिव्यमङ्गलस्नानं समर्पयामि उपैतुमाचमनीयं समर्पयामि उपैतुमान् देवसखकीर्तिश्च मणिना सह प्रादुर्भूतास्मिराश्वेऽस्मिन् कीर्तिमृत्युं ददातु मे महालक्ष्मी नमः वस्त्रार्थम् आभरणार्थम् अक्षतान् समर्पयामि क्षत्रिकासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्मदमे गृहात् सन्न महालक्ष्मी नमः घण्टसूत्रार्थम् माङ्गल्यसूत्रार्थम् अक्षतान् समर्पयामि गन्धर्वाधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वरेकं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् महालक्ष्मी नमः दिव्यपरिमलगन्धान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थं हरिद्राकुङ्कुमं समर्पयामि అష్టైశ్వర్యాలు రావాలి కాబట్టి అలాగే సాక్షాత్తు వేలూరు నుంచి స్వర్ణ దేవాలయం నుంచి నారాయణీ శక్తి అమ్మ ఆశీస్సులతో అలాగే ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకు ఆ స్వర్ణ మహాలక్ష్మి దర్శనం కలిగింది అక్కడ ఆ స్వర్ణ మహాలక్ష్మికే మనం స్వయంగా పుష్పార్చన చేయబోతున్నాం కోటి పుష్పార్చన కోటి కమలా పువ్వులు అసలు ఈ సమయంలో చాలా కష్టం ఆ వరదలు వచ్చి ఎంతో శ్రమపడి తెప్పించడం జరిగిందమ్మ అనేక చోట్ల నుంచి మధ్యాహ్నం వరకు కూడాను కోటి దగ్గరలో ఉన్నాం కోటి పూర్తవ్వాల సాయంకాలం అయ్యేసరికల్లా మహాలక్ష్మి అనుగ్రహం కోటి దాటిపోయాయి పుష్పాలు అది అమ్మవారి యొక్క శక్తి నారాయణి ఆ యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే కోటి ఏంటమ్మా అనంత కోటి పుష్పాలు వస్తాయి అనంత కోటి ఐశ్వర్యాలు వస్తాయి అందుకని ఎంత మనస్సు పెట్టి చేస్తే అంత అనుగ్రహం కలుగుతుంది పుష్పార్చన ప్రారంభమవుతోంది ఆ నామాన్ని ఒక్కసారి చేతుల పైకెత్తి మనం ఐదు మార్లు చెప్పిస్తాను ఆ తర్వాత అందరూ కూడా అదే నామం చెబుతూ చేయాలమ్మా స్వర్ణ మహాలక్ష్మీ నమః పుష్పమాలికాం సమర్పయామి పుష్పైః సంపూజయామి కమల పుష్పైః సంపూజయామి తామర పువ్వులతో కమలా పువ్వులతో జరుగుతోంది మీరు కూడా మీ దగ్గర ఉన్న పుష్పాన్ని వలచి నలుగురికి కూడా తగిలించి అందరికీ అందకపోతే అందరూ ఆ పుష్పాన్ని పూజ చేస్తూ ఉండండి ఓం వామదక్షిణహస్తాభ్యాం దదదీం శ్రీఫలాంబుజే అందరూ కూడా నామం చెబుదాం అమ్మా ఒక్కసారి చేతులు పైకెత్తి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసి ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః అంతేనా చాలా లక్ష్మీప్రదం ఇంతే చాలా గట్టిగా చెబుదామా ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ ఇంకా కావాలి మనకి ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః 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 గట్టిగా ఇంకొకసారి చెబుతాము గట్టిగా చెబుదాం ఇంటి వద్ద చూ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా భక్తులంతా కూడా చెప్పొచ్చు ప్రపంచమంతా స్వర్ణ మహాలక్ష్మీ మహిమైపోవాలి కోటి దీపోత్సవ మహాప్రాంగణంలో జరుగుతోంది గట్టిగా చెబుదామమ్మా ముక్త కంఠంతో ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ అభయ లక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ అలంకార లక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ ఆది లక్ష్మీ నమః ఓం శ్రీ
स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं शुद्ध लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं बुद्धि लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं वरलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं सौभाग्य लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं वसो लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं काम्य लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं श्रृंगार लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्रीं धनलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। మరుక్షణం చూచే సరికల్లా అమ్మవారి చూపుల మీద పడే సరికల్లా కూర్చొని ఉండాలమ్మా. ఎవరు నించోవద్దు, నించున్న వాళ్ళను కూర్చోబెట్టేయండి. చాలా మంది ముందు ప్రాంగణంలో నించున్నారు, కూర్చోవాలమ్మా. నించుంటే మంచిది కాదు. మహాలక్ష్మీ పూజలో నించరెవరు చెయ్యొద్దని శాస్త్ర ప్రమాణం. కూర్చొని చేయండి. స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం సామ్రాజ్య లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శాంతి లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కాంతి లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ లక్ష్మీ నమః. ఓం శ్రీం సౌందర్య లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ఆత్మానంద లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవ్వరూ నిల్చోవద్దమ్మా. కూర్చొని చేసుకోండేదైనా సరే, నిల్చొని మహాలక్ష్మీ అర్చన చేయకూడదు. కూర్చుంటే అఖండమైన లక్ష్మి ప్రాప్తిస్తుందని శాస్త్ర ప్రమాణం. మహాలక్ష్మి పూజ జరిగే వేళలో ఎవ్వరూ నిల్చోవద్దమ్మా, కూర్చొనే చెయ్యాలి. దాదాపుగా కూర్చున్నారు, అక్కడక్కడ నిల్చున్నారు, వాళ్ళందరూ కూర్చోండి. కూర్చొనే మహాలక్ష్మిని బాగా మనస్సు పెట్టి అనేకమైన మనస్సుతో ఆరాధించవలసిందిగా ప్రార్థన. ఓం శ్రీం గజలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం రాజలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం తేజోలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ఆకర్షలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం సత్వలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం తత్వలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం విద్యాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం జ్ఞానలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వీర్యలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ధైర్యలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ఔషధలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం సిద్ధిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వృద్ధిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం విశ్వలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కళ్యాణలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం
పొందుకొట్టుగా చెబుతూ ఉండాలి. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ వక్షస్థల లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ఆనంద లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. జపలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ తపోలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ దానలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ వైరాగ్యలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ తంత్రలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ యంత్రలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ గురుకృపాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ప్రాప్తి లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ కళాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ లావణ్య లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ నాదలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ శాస్త్రలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ క్షేత్రలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ తీర్థలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మేధాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ యోగలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భోగలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ యజ్ఞలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ అన్నలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మనోలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ప్రాణలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ధర్మలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ అర్థలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ కమలలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ నిర్వర్ణలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ పుణ్యలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ క్షేమలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ శ్రద్ధాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ చైతన్యలక్ష్మీ నమః.
लक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री भूलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री भुवरलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री सुवरलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री त्रैलोक्यलक्ष्मी नमः। ओम श्री स्वर्ण महालक्ष्मी नमः। ओम श्री महालक्ष्मी नमः। అఖండంగా ధనం కావాలి, అఖండంగా విద్యాలకు విద్య కావాలి మీ పిల్లలకి, ఇంకా మీ పిల్లల పెళ్లిళ్ళు అవుతే సంతాన లక్ష్మి కావాలి, ఐశ్వర్య లక్ష్మి కావాలి, అష్టలక్ష్ములు మనకు కావాలి. చేతులు పైకెత్తి చాలా గట్టిగా ఈ చివరి నామాలని గట్టిగా చెబుతాం. ఓం శ్రీ భాగ్యలక్ష్మి నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. వేలూరుకి వినపడాలి, వైకుంఠానికి వినపడాలి, గట్టిగా చెప్పాలి. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ వీరలక్ష్మి నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. గట్టిగా చెప్పాలి. లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ నిత్యలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ జ్యోతిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ వంశలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ కైలాసలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ ప్రకృతిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ శ్రీలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ స్వస్తి లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ కోలాహలలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. శక్తిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భక్తిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ముక్తిలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ త్రిపురలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ బ్రహ్మానంద లక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ శ్రీ చక్రలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ శ్రీపుర స్వర్ణ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. గట్టిగా ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి నమః. ఇంకా గట్టిగా మళ్ళీ స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి, అష్టలక్ష్మీ మాతాకి, ధనలక్ష్మీ మాతాకి, విద్యాలక్ష్మీ మాతాకి, సంతాన లక్ష్మీ మాతాకి, గజలక్ష్మీ మాతాకి జై జై ధనలక్ష్మీ మాతాకి, స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి. స్వర్ణ మహాలక్ష్మీ నమః. జ్ఞానప్రదం దీపం సందర్శయామి, ఆర్ద్రాం పుష్కరిణి. మా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకోండి. మీ మనస్సునందున ఏమన్నా కోరికలు ఉంటే అవి కూడా కోరుకోండి. అఖండమైన ధనం మనకు ప్రాప్తించాలి, సుఖము సంతోషం ప్రాప్తించాలని నమస్కారం చేయండి. నమోస్తు నాళీక నిభాననాయ
विद्महे विष्णुपत्नी च धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात्। श्रियेजादश्रिया निरीयाजश्रियं वयो जरितृभ्यो ददाति श्रियं वसाना अमृतत्वमायनवान्ति सत्यासामितामितद्रौ। स्वर्ण महालक्ष्मी नमः आनंद दिव्य मंगल आज्य दीपं संदर्शयामि जय जय स्वर्ण महालक्ष्मी माता की, जय जय स्वर्ण महालक्ष्मी माता की। अंदर हारति कल्ल कद्दुकोंडि नमोस्तु नालिक निभाननायै ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री स्वर्ण महालक्ष्मी नमः। अश्वदारी गोदारी धनदारी महाधनी धनं मे जगदाम देवी सर्वकामांश्च देहि मे। पद्मानने पद्मविपद्मपत्रे पद्मप्रिये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मपादपद्मं ॐ राजाधिराजाय प्रसह्यताहिने नमो वयं वै श्रवणाय कुर्महे कामेश्वरो वै श्रवणोद्धातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। भारता तिरुमलेश गोविन्दा पिबसोमं पिबसो वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददान सोमिनि सक्रोधन च मात्सर्यं न लाभानाशभामदिः भवन्ते कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सरसिजनिलये सरोजास्ते धवलधराशरकृष्णवेङ्कटेशोऽपि भगवति हरिवल्लभे मनोज्ञी त्रिभुवनभूतिकरिप्रसीद मह्यं विष्णुपत्नीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर् मणिगण विमोचन कष्ट निवारक शिष्ट परिपालक गोविंदा द्वारका तिरुमलेश।